బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూపీ మాజీ సీఎం ఎన్డి తివారీ కన్నుమూశారు. ఢిల్లీ సాకేత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా సేవలందించిన తివారీ, అలాగే యూపీ ఉత్తరాఖండ్కు కూడా ఆయన సీఎంగా పనిచేశారు. యూపీ మాజీ సీఎం ఎన్డి తివారీ కన్నుమూశారు. ఢిల్లీ సాకేత్ ఆసుపత్రిలో గత కొంతకాలంగా చికిత్స పొందుతూ ఆయన ఇవాళ మృతి చెందారు. ఎన్డి తివారీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గవర్నర్గా పనిచేశారు, అలాగే యూపీ ఉత్తరాఖండ్కు కూడా సీఎంగా ఆయన పనిచేశారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి కృష్ణ మనోహర్ మరింత సమాచారం అందిస్తారు. కృష్ణ మనోహర్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, అలాగే ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్లో మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని మ్యాక్స్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది చికిత్స కోసం. చికిత్స తీసుకుంటున్న ఈరోజు ఆయన చనిపోవడం జరిగింది. కాంగ్రెస్ రాజకీయ దేశ రాజకీయాల్లో ఒక సీనియర్ నేత ఎన్డి తివారీ. ఆయన గతంలో అనేక సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, అనేక రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా పనిచేశారు. చాలా కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేత. అలాంటి వ్యక్తి చనిపోవడంపై కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. అయితే కృష్ణ మనోహర్ చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఎన్డి తివారీ అంటే ఎంతో ఇటు కాంగ్రెస్ లోనే కాదు ఇటు దేశ రాజకీయాల్లో ఒక కీలక నేతగా వచ్చారు, ముందుకెళ్లారు, చాలా సార్లు సీఎంగా పనిచేశారు. ఇటు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన సుపరిచితం అనే చెప్పాలి, ఎందుకంటే గవర్నర్గా ఆయన విశిష్ట సేవలు అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన లేని లోటు అటు కాంగ్రెస్కి అని చెప్పవచ్చు, ఇటు ఆయన పనిచేసిన ప్రాంతాల్లో కూడా ఒక తీరని లోటు అని చెప్పవచ్చు. మరి దీనిపై ఆయన సన్నిహితులు కానీ బంధువులు కానీ ఏమని అంటున్నారు? ఇంకా ఇప్పుడే జరిగింది కాబట్టి ఇంకా దాని గురించి ఏమీ బయటికి ఇంకా ఎక్కువగా ఎవరు బంధువులు ఎవరు ఇంకా రాలేదు. కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఒక్కొక్కరుగా మ్యాక్స్ హాస్పిటల్కి వెళ్తున్నారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులంతా కూడా పేర్కొంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ మనోహర్ సమాచారం అందించారు. Please subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.